గైస్, బినోమో నుంచి క్యూట్ బాక్స్ వచ్చింది. బినోమో ఒక ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో డిఫరెంట్ కంపెనీస్ అసెట్స్ మీద మనం ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్. అంతేకాకుండా గోల్డ్, యూరోస్, యుఎస్ డాలర్స్ లాంటి కరెన్సీస్ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. మీకు 90% ప్రాఫిట్ లభిస్తుంది. మనం చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని ఫోర్కాస్ట్ చేయాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని నేను 700 ట్రేడ్ చేస్తా, చూసారా అది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో కానీ పేటీఎంలో కానీ 24 అవర్స్ లోపు విత్డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ మినిమం డిపాజిట్ 350. ఒకవేళ ప్రోమో కోడ్ యూస్ చేస్తే అది డబుల్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం. బాగుంది కదా, తెలివిగా ట్రేడ్ చేయండి, లేకపోతే మీ క్యాపిటల్ రిస్క్లో ఉండొచ్చు. ఐ ఏ బినోమిస్ట్. మరి మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా బినోమో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీ అకౌంట్లో ఒక 65,000 డెమో అమౌంట్ ఇస్తారు. వాటితో డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. బినోమో తరపు నుంచి ఇంకా మా తరపు నుంచి విష్ యూ హ్యాపీ దివాళి. నా పేరు వరలక్ష్మి. అమ్మాయి కదా, వయసు చెప్పకూడదు. అలానే ఉన్న ప్రేమ కూడా దాచుకోకూడదు. నేను ఇప్పటికే ముగ్గురితో రిలేషన్షిప్లో ఉన్నాను, కానీ లాస్ట్కి ఎవ్వరూ లేరు. రీజన్ నేను కూడా అవ్వచ్చు. అందరితో ఈజీగా బ్రేకప్ అయి మూవ్ ఆన్ అయిన నేను ఒక్కరితో మాత్రం ఎన్నిసార్లు బ్రేకప్ చెప్పినా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. వాడే కృష్ణ. అరే హౌలే జఫ్ఫా, నీచ్ కమిన్ కుత్తే, ఎక్కడ దొరికారే అంటో. థూ, అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు కారుస్తారు. ఛీ, సారీ అంటే ఏదో ఫ్రస్ట్రేషన్లో. అయ్యో పర్లేదు, జనరల్గా నేను ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడతాను. అంటే ఆఫీస్ కదా, కొంచెం కంట్రోల్గా ఉన్నా. అంటే యూజువల్గా నేను ఎక్కువ బూతులేం మాట్లాడను, అప్పుడప్పుడు అలా. నీకు విషయం చెప్పనా, అమ్మాయిలు బూతులు మాట్లాడితేనే అందంగా ఉంటారు. మాట్లాడకపోతే ఉండరా? ఉండరు. నీ అంత అందంగా అయితే అస్సలు ఉండరు. ఇంత సింపుల్గా అమ్మాయి పడిపోయింది అనుకోకండి, అమ్మాయిలు పడేదే సింపుల్ థింగ్స్కి. అండ్ కృష్ణ ఇస్ సో సింపుల్. ఐ రియలీ రియలీ లవ్ హిమ్. అవును, మనం లవ్ చేసుకున్నట్టు ఇంట్లో చెప్పలేదు నువ్వు ఇంకా. వాట్, నో వే, అంత సీన్ లేదు. అందుకే నువ్వు చెప్పట్లేదని నేను ఫోన్ చేసి మరీ చెప్పేశా. ఏంటి పిచ్చా, నీకు అలా ఎలా చెప్పావు? ఫోన్ ఉంది, అందులో బ్యాలెన్స్ ఉంది, కాల్ చేశా చెప్పేశా, దాంట్లో ఉంది. అయ్యో ఇప్పుడు ఎలా కవర్ చేయాలంట, పాపోయ్ సచ్చను నాన్న. ఫోన్ మాట్లాడు. ఆ నాన్న. లక్ష్మి, కృష్ణ అంటే ఇష్టమంట చెప్పనే లేదు. పెళ్ళైనా చెప్పి చేసుకుంటారా లేకపోతే మీరే చేసేసుకుంటారా? అబ్బాయితో అయితే నిన్న మాట్లాడానమ్మా, చాలా బాగా నచ్చాడు. నా సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అమ్మా, ఇక నీ ఇష్టం. అంటే నాన్న అది. సరే అమ్మా, ఈ విషయం చెప్దామని కాల్ చేశా. బాయ్. ఈ కృష్ణగాడు దొంగ నా కొడుకు. వీణ్ణి నేనే కాదు మా నాన్న కూడా ఇష్టపడుతుంటే చెలసి వచ్చేస్తుంది. ముద్దుగా చూసుకునే అబ్బాయిలు ఎంత ఇష్టమో, అడగకుండా ముద్దు పెట్టే అబ్బాయిలంటే కూడా అంతే ఇష్టం. బట్ థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మూమెంట్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. అలా చాలాసార్లు గొడవపడి చాలాసార్లు బ్రేకప్ చెప్పుకొని కలిసిన చాలా మంది లవర్స్లో మేము ఒకరు. బ్రేకప్పా, సిగ్గు లేదురా నీకు? అంత మంచి అందమైన అమ్మాయికి బ్రేకప్ ఎలా చెప్పాలనిపించిందిరా నీకు?
అయినా అంత బాగా చూసుకుంటాడు కదే వాడు, వాడికి బ్రేకప్ చెప్పడం ఏంటి? అయినా ఎన్నిసార్లు బ్రేకప్ చేసుకుంటారా మీరు? నాకు తెలుసు ఇది ఒక 100th టైమా బ్రేకప్ చెప్పుకోవటం. ప్రతిసారి మీరు విడిపోయారని బాధపడటం, చివరికి నేను ఎదవనవ్వటం. నువ్వు కాదురా ఎదవయ్యేది, నేను ఎదవయ్యేది నువ్వు కాదురా నేను. కానీ ఈసారి అలా కాదు. వన్ లాస్ట్ టైం ఐ మీటింగ్ హిమ్. కాఫీ కాఫీ టీ ఒక కాఫీ ఒక టీ. ఇదిగో నువ్వు ఇచ్చిన వాచ్, మిగతా గిఫ్ట్స్ కార్లో ఉన్నాయి, వెళ్ళేటప్పుడు చెప్పి ఇచ్చేస్తా. ఇదిగో నువ్వు ఇచ్చిన రింగ్, ఇంకా మిగతావి కార్లో ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను. అక్కర్లేదు, నా గుర్తుగా ఉంచుకో. నాకేం అవసరం లేదు. అయినా చెప్పు, నువ్వు వేసుకున్న ఇన్నర్స్ కూడా నేనే కొనిచ్చాను కదా, అది కూడా ఇప్పిచ్చేస్తావా? గొడవైతే చాలు, పౌరుషాలు వచ్చేస్తాయి అబ్బాయికి. మరి మీకేంటో, మీకు రావా పౌరుషాలు? చూడు కృష్ణ, మనం కలిసి ఉండి హ్యాపీగా ఉన్న డేస్ కంటే బాధపడిన డేసే ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్స్, ఇప్పటికైనా తెలుసుకున్నాం. అందుకే నేను కూడా దూరంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. నేను కూడా గోవాకి వెళ్దామని ఫిక్స్ అయ్యా. దేనికి? మందు ఫుల్గా తాగి పడిపోవడానిక? కాదు, నువ్వు ఎలాగో వదిలేస్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకుంటా, నీకన్నా మంచి అమ్మాయిని సెట్ చేసుకుంటా. చూసావా, నేను పోగానే ఇంకోటి, ఆమె పోగానే మళ్ళీ ఇంకోటి, ఇది నీ లవ్ అంటే. హలో మేడం, బ్రేకప్ అయిన ప్రతిసారి తమరే తమరు బాయ్స్ గ్యాంగ్ నేసుకుని తిరుగుతారు, నన్ను అనకు. బాయ్స్ గ్యాంగా కృష్ణ? వాళ్ళు నా ఫ్రెండ్స్. అచ్చా, నువ్వు అబ్బాయిలతో తిరిగితే ఫ్రెండ్స్, అది నేను అమ్మాయిలతో తిరిగితే మాత్రం బంచిక్ బంచిక్. నాది తప్పు. అబ్బా, అప్పుడేమో బిర్యానీ అని అని ఇప్పుడేమో పులిహోర అని అంటున్నావు. వా సరే కృష్ణ, ఇదే మన లాస్ట్ బ్రేకప్, మళ్ళీ నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దు. ఇన్స్టాలో నేను ఎలాగో బ్లాక్ చేసేసా, వాట్సాప్లో నువ్వు కూడా బ్లాక్ చేసావు కదా. చూడు, నీ ఫ్రెండ్స్ని ఎవరిని నాతో టచ్లో ఉండొద్దని చెప్పు, నా ఫ్రెండ్స్ ఎవరు నీతో టచ్లో ఉండరు, ఇకనైనా ప్రశాంతంగా బతుకుతాం. బ్లాక్ చేసేంత చిన్నది కాదు ప్రేమంటే, అయినా తప్పట్లేదు. ఏమో, నాకైతే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, దేనికో దానికి ఓకే చెప్పేస్తా, నా వల్ల నీకు ఏ ప్రాబ్లం ఉండదు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నువ్వే చెప్పాలి కృష్ణ, నిజం చెప్పు, నువ్వు నన్ను నిజంగానే లవ్ చేసావా లేదంటే ఊరికేదో? అవును మరి, ఒకరు నాకు మాదాపూర్లో, కొండాపూర్లో, కృష్ణానగర్లో ఎంతమంది ఉన్నారు, పిచ్చా నీకేమన్నా? ఏం లేదు, జస్ట్ అడగాలనిపించిందో అడిగాను అంతే. ఉంటే వాళ్ళతోనే ఉంటాను కదా, గొడవ పడ్డా సంతోషంగా ఉన్న నీతోనే కదా ఉన్నాను నేను. అయినా అంతేలే, డైలీ ఎంతోమంది బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు, అందులో కొంతమంది ఇష్టంతో చేసుకుంటారు, ఇంకొందరు ఇష్టం లేకుండా. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, మన ప్రాబ్లమ్స్ మనవి. కరెక్టే, అట్లీస్ట్ మనం హ్యాపీగా అయినా విడిపోతున్నాం. విడిపోతే హ్యాపీగా ఉంటామేమో, కానీ విడిపోతుంటే హ్యాపీగా లేదు కృష్ణ. నాకెందుకో మనం విడిపోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అవేం లేదు, సెట్ అవ్వట్లేదు. కలిసి ఉండి గొడవ పడ్డం కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్ అనిపిస్తుంది. యా ట్రూ, ఇట్స్ లైఫ్ కదా. కానీ నిజం చెప్పాలంటే నువ్వు నాకు ఎప్పుడు బెస్ట్ మెమరీసే ఇచ్చావు, మంచి ట్రిప్స్, బెస్ట్ బర్త్డేస్. ఇప్పుడు నేను ఆ ప్లేసెస్కి వెళ్తే నువ్వే గుర్తొస్తావేమో. ఐ మిస్ యూ టూ, బట్ ఈ ఏడుపులు అవి వద్దు, హ్యాపీగా కలిసాం, హ్యాపీగా విడిపోదాం. యా విల్ ట్రై. సరే అయితే నేను వెళ్తాను, నైస్ మీటింగ్ యూ, హోప్ నాట్ టు సీ యూ అగైన్. అయినా తప్పు మా నాన్నదే, కృష్ణ నా అల్లుడు, కృష్ణ నా అల్లుడు అని నమ్ముకున్నాడు చూడు పిచ్చోడు. ఏదో ఒకట్లే కృష్ణ, ఒక అమ్మాయి వాళ్ళ నాన్నకి పర్సనల్స్ చెప్పుకోవడానికి చాలా ఆలోచిస్తుంది, కానీ ఒక్కసారి చెప్పుకుందనుకో అదే నిజం అవ్వాలనుకుంటుంది. కానీ మన విషయంలో అలా కాదు. సరే ఎనీవేస్,
యు ఆర్ మై ఫేవరెట్ మిస్టేక్. సీ యూ. రేపటి నుంచి ఇంకా మనం కలవం. కొన్ని కథలు అంతే, అన్నిటికీ మంచి ఎండింగ్స్ ఉండవు. అందులో నా స్టోరీ ఒకటి. ఇప్పుడు మళ్ళీ కొత్త చాప్టర్, కొత్త లైఫ్, పాత జ్ఞాపకాలు. ఎనీవేస్, యు ఆర్ మై ఫేవరెట్ మిస్టేక్. అమ్మాయిలు బూతులు మాట్లాడితేనే అందంగా ఉంటారు. ఒక్కోసారి ఒక్కొక్కరితో బ్రేకప్ అవుతే అది ప్రాబ్లం, కానీ ప్రతిసారి ఒక్కరితోనే బ్రేకప్ అవుతే అదే ప్రేమ.